జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, ఆ పథకాలు అందుకున్న ప్రజలే విశాఖ పశ్చిమలో ఆనంద్కు ఓట్లు వేసి గెలిపిస్తారని యలమంచిలి మున్సిపల్ చైర్మన్, విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి ధీమా వ్యక్తం చేశారు. జీవీఎంసీ 59వ వార్డు కార్పొరేటర్ పుర్రే పూర్ణశ్రీ సురేష్ ఆధ్వర్యంలో ములగాడ హౌసింగ్ కాలనీలో ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రమాకుమారికి స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఇంటింటా ప్రచారం చేపట్టిన రమాకుమారికి మహిళలకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు త్రాగునీరు, విద్య, వైద్యం, యువతకు ఉపాధి అవకాశాలు ఆనంద్ కల్పిస్తారని, ఒక్కసారి ఓటు వేసి ఆనంద్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమారికి, విశాఖ వైసీపీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మికి తమ అమూల్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రేవల్ల సత్యనారాయణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 81లో మేము తిరగడం జరిగింది. సో మెయిన్ థింగ్ ఏంటంటే, మేము మార్నింగ్ ఈరోజు వెళ్ళినప్పుడు ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఓటు అడగడం జరిగింది. మేము అడిగిన దానికి అందరూ కూడా స్పందన అయితే బాగానే ఉంది. చాలామంది మేము చెప్పిందంతా వినడం జరిగింది. అయితే ఈరోజు అతి ముఖ్యమైనది ఏంటంటే, ఈరోజు మా ముఖ్యమంత్రి గారి తాలూకు మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోని కూడా ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. సాధారణంగా నాయకులు ఎవరు కూడా మేనిఫెస్టోని జస్ట్ ఎలక్షన్ టైంలోనే రిలీజ్ చేయడం, ఆ తర్వాత మేనిఫెస్టోని నెట్లోంచి కూడా దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆయన ఏం ప్రామిస్ చేశారో కూడా తెలియని పరిస్థితుల్లో మరి ప్రజలు ఉండడం, అంటే ప్రజల తాలూకు అమాయకత్వం. ప్రజలకు ఏంటంటే, ఈరోజు వాళ్ళు చెప్పింది వింటారు కానీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం చెప్పారు నాయకులు అన్నది చాలా తక్కువ మంది గుర్తుపెట్టుకుంటారు, సో అది మరి మిగతా టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ దీన్ని ఒక అలుసుగా తీసుకొని ప్రజలకు కూడా ఈ మేనిఫెస్టోని వాళ్ళ దగ్గరికి చేర్చడం లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాలెండర్ని పంపించారు. ఆయన 5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నారు, ఇదిగోండి మీకు పంపిస్తున్నాను నేను, దీన్ని మీరు టిక్ పెట్టుకోండి, నేను చేసిన ప్రతి కార్యక్రమాన్ని మీరు టిక్ పెట్టుకోండి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎంతవరకు పనిచేశానన్నది మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టో ఇవ్వడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇంత క్లియర్ క్రిస్టల్గా ఉన్న ముఖ్యమంత్రిని మాకు ఇప్పటి వరకు మేము చూడలేదు, ఈరోజు మాకు భరోసా, రోజురోజుకి మేము భరోసాని పెంచుకోగలుగుతున్నాం, తప్పకుండా మాకు మంచి జరుగుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది ఇలాంటి వాళ్ళు వస్తే, అబద్ధాలు వాగ్దానాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఎవరు మీ నమ్మం అని ఖచ్చితంగా చెప్తున్నారండి ప్రతి ఓటర్ కూడా. మన ఉన్న బడ్జెట్ ఏంటి కానీ చంద్రబాబు నాయుడు ఇస్తున్న వాగ్దానాలు ఎవరిని మోసం చేస్తారు, ఎన్నాళ్ళైతే మాకు తెలిసేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఓటర్కి కూడా పూర్తిగా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఈ రాష్ట్ర బడ్జెట్ లోబడి మనం ఏం చేయగలం అన్నది ప్రతి ఓటర్కి కూడా ఈరోజు తెలియడం తెలుసుకోగలిగారు. కాబట్టి ఎవరూ కూడా వాళ్ళు మోసం చేసే అవకాశం లేదు. మరి ఆనంద్ అంటే అందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆనంద్ ఈ 18 నెలలు వాళ్ళతో ఏ విధంగా ఉన్నారన్నది మరి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నేను తిరిగిన ఈ వార్డులో 3కి పెన్షన్ ఇవ్వడం జరిగింది, ఎన్నో రోడ్లు వేయడం జరిగింది, అలాగే చాలామందికి మరి దగ్గరగా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలతో తనంటూ ఏంటి అన్నది తెలియజేయడం జరిగింది.
మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన ఆనందని మేము ఎందుకు వదులుకుంటాం? మాకు కావాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యక్తే మాకు కావాలి. మమ్మల్ని మోసం చేసిన మరి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఓటు అడిగే హక్కు కూడా లేదని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది సార్. సో మేము చాలా భరోసాతో ఉన్నాం, మంచి మెజారిటీతో గెలుస్తాం. ప్రజల్లో ఆనంద్ ఉన్నాడు, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఎంపీ గారి కుటుంబం కూడా, మరి బొత్స గారి కుటుంబం గురించి కూడా అందరికీ తెలుసు. కంపల్సరిగా ఎంపీ ఎమ్మెల్యే రెండు గెలుస్తామన్న నమ్మకంతో మేము ఉన్నాం. సాగరగిరి కనక దుర్గ అమ్మవారి సాక్షిగా, దర్గా నమాజు ఘోష పశ్చిమకు రక్షణగా, కొండగుడి చర్చి గంట గనగనగన మోగగా, విశాఖ పశ్చిమ కై అడుగే సిండే దీక్షగా, నింగికి ఎగరేయాలి వైసీపీ జెండని, నింగికి ఎగరేయాలి వైసీపీ జెండని, విశాఖ పశ్చిమ డారి ఆనందన్న అడ్డని, విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్న దొంగ విలేజ్.